హలో అండి, అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత నుంచి ఈ ఏఐ జనరేటెడ్ పిక్స్ చాలా రియలిస్టిక్గా అండ్ చాలా వైరల్ అయినాయి కదా. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ ఏఐ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఫేస్ స్వాపింగ్ ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో పింట్రెస్ట్ యాప్ ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే గూగుల్ క్రోమ్లో నుంచి యాక్సెస్ చేసుకోండి. నెక్స్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏఐ రామ్ సీత ఫొటోస్ అని సర్చ్ చేస్తే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్స్, ఏఐ పిక్స్ అన్నీ కూడా వస్తాయండి. అందులో మనం చూస్ చేసుకోవచ్చు. మనం సింగిల్ ఫేస్ స్వాపింగ్ చేద్దాం అనుకుంటున్నామా, లేకపోతే కపుల్ ఫోటోకి డబుల్ మల్టిపుల్ ఫేస్ స్వాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం, దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. మనం చూస్ చేసుకున్న ఫోటో ఓపెన్ చేస్తే ప్రతి ఫోటో మీద మనకి డాట్స్ అనేవి కనిపిస్తాయండి. అది డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, లేదంటే షేర్ కూడా చేసుకోవచ్చు. ఆ రకంగా మనం మనకు కావాల్సిన పిక్స్ అన్నీ ముందుగా సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ఏవి అయితే ఫేస్ స్వాపింగ్ చేద్దాం అనుకుంటున్నామో అవి డౌన్లోడ్ చేసుకుని మన డివైస్లో స్టోర్ చేసుకోవాలి. ప్రెజెంట్ మీకు చూపించడానికి ఇలా కపుల్ ఫోటో ఒకటి, సింగిల్గా అమ్మాయి ఉన్న ఫోటో ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫేస్ స్వాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రీమేకర్ ఏఐ అని సెర్చ్ చేయాలి. దెన్ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇలా కనిపిస్తాయన్నమాట. ఫేస్ స్వాపింగ్గా, లేకపోతే మల్టిపుల్ ఫేస్ స్వాపింగ్గా. ఫేస్ స్వాపింగ్ అంటే సింగిల్ అన్నమాట, మల్టిపుల్ ఫేస్ స్వాపింగ్ అంటే కపుల్స్ ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేసాం కాబట్టి కపుల్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలండి, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఫేస్ని మనం స్వాప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కపుల్స్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కింద మేల్ ఫోటో సెపరేట్గా, ఫీమేల్ ఫోటో సెపరేట్గా అప్లోడ్ చేసుకోవాలి, అంటే మీ ఫోటో మీ పార్ట్నర్ ఫోటో అన్నమాట. ఇక్కడ నేను ఈజీగా రికగ్నైజ్ చేయడం కోసం ఇక్కడ ప్రభాస్ అండ్ అనుష్క గారి ఫోటోతోటి ఇక్కడ ఫేస్ స్వాపింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మేల్ ఫోటో అప్లోడ్ చేశాం కాబట్టి ఇప్పుడు అనుష్క గారి ఫోటో కూడా అప్లోడ్ చేసి చూద్దాము. ఇలా మనం ఎన్ని పిక్స్ జనరేట్ చేసుకుంటే అన్నీ కూడా హిస్టరీలో కనిపిస్తాయండి. చూసారు కదా, ఫైనల్గా జనరేట్ అయిన పిక్ ఇలా ఉంటుందన్నమాట. ఇది మల్టిపుల్ ఫేస్ స్వాపింగ్ అండి. మనకి ఈ థీమ్ ఒకటే కాదు, రకరకాల థీమ్స్ ఉన్నాయి, మనం చూస్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. నార్మల్గానే లాంగ్ ప్రెస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మనం సింగిల్ ఫేస్ స్వాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇందాక మనం మల్టిపుల్ ఫేస్ స్వాప్ చూస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అలా కాకుండా ఫేస్ స్వాప్ ఒకటి చూస్ చేసుకోవాలండి. అప్పుడు మనం సింగిల్ ఫొటోస్, సింగిల్గా ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు. అది నొక్కిన తర్వాత ఏదైనా మనకు కావాల్సిన థీమ్ ఉన్న ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక చేసినట్టే. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ నొక్కితే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనం ఏ పిక్ని అయితే స్వాప్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని డన్ నొక్కాలి. నెక్స్ట్ స్వాప్ ఫోర్ క్రెడిట్స్ అని ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి పిక్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఇమేజ్ టు వీడియో కన్వర్షన్ ఆప్షన్ కూడా ఉందండి. చూసారు కదా ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుందన్నమాట, అనుష్క గారి ఏఐ జనరేటెడ్ పిక్ అనమాట. చాలా క్యూట్గా ఉంది, బాగుంది. సో మీరు కూడా ఇలా చాలా ఈజీగా చేసుకోండి. చాలా నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. ఈ డౌన్లోడ్ ఆప్షన్ కూడా డైరెక్ట్గా ఉంది, లేదంటే లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందన్నమాట. చూసారు కదా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఇందులో మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. బోల్డ్ అన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదండి, మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.